విస్మిల్లాహి రోహిమాన్ రోహిమ్ నహ్మదుహు నస్ అలా రసొలిహిల్ కరీం నా ప్రేమ మిత్రులారా చాలామంది మిత్రులు సహోదయమునులు అడుగుతున్న విషయం ఏమిటి అంటే గురువుగారు నమాజ్ తర్వాత మేము ఏమి దోహ చేయాలి అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది నమాజ్ తర్వాత మస్జిద్లో గురువుగారు కొన్ని ఆయతులతో సహా దోహ చదువుతూ ఉంటారు అలాంటి ఆయుతులు ఏమిటి అలాంటి ఆయత్లు ఏదైనా ఉంటే చెప్పండి మేము కూడా చేసుకుంటాం అని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది నా ప్రేమ మిత్రులారా ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి నమాజ్ తర్వాత కూడా ప్రతి నమాజ్ తర్వాత కూడా తప్పకుండా చేతులు వెత్తి దోహ చేయాలి అన్నది ఎక్కడ కూడా లేదు కాకపోతే చాలా ఉత్తమమైన ఆచరణ అందుకనే మనం ప్రతి ఇమాం గారు కూడా దాన్ని తప్పకుండా చేస్తూ ఉంటారు ఎందుకంటే నమాజ్ తర్వాత ఏ ద్వా అయితే అడగబడుతుందో ఆ యొక్క ద్వా తప్పకుండా అంగీకరించబడుతుంది అని చెప్పి ప్రవక్తగా చెప్పడం జరిగింది అందుకనే ప్రతి మస్జిద్లో కూడా గురువు గారు ద్వా చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి ప్రతి నమాజ్ తర్వాత కూడా ద్వా చేయాలి అని చెప్పి ఎటువంటి అవసరమైతే లేదు కానీ ఉత్తమమైన పని మీరు చేయండి నేను చేయొద్దని చెప్పట్లేదు చేయండి కానీ మీరు దీన్ని మనసులో పెట్టుకోకండి ప్రతి నమాజ్ తర్వాత కూడా తప్పకుండా దోహ చేయాలి తప్పకుండా ఈ యొక్క ఆయతులు చదవాలి అని చెప్పి మాత్రం ఎవరు కూడా మీ యొక్క ఆలోచనలో పెట్టుకోకండి నా ప్రేమ మిత్రుల ఇప్పుడు మనం చూద్దాము నేను మొట్టమొదటిగా మీకు ఒక ద్వాహ చెప్తాను ఆ యొక్క ద్వా అర్థం కూడా చెప్తాను ఎందుకంటే ద్వాహ అర్థం లేకపోతే మీరు ఏమి ద్వా చేస్తున్నారో ఏమి అల్లాహతో అడుగుతున్నారో మీకు అర్థం కాదు కాబట్టి నేను ఈరోజు మీ అందరి ముందు నాలుగు ద్వాహాలు చెప్తాను ఆ నాలుగు కూడా చిన్న చిన్న ద్వాహాలుగా చెప్తాను ఇన్షాల్లా దాని యొక్క అర్థాలు కూడా చెప్తాను మీరు అందరూ కూడా నేర్చుకొని మీ యొక్క నమాజుల తర్వాత రెండు చేతులు ఎత్తి ఏమి దువాయత చేయాలో ఆ యొక్క ద్వారా నేర్చుకోండి మొట్టమొదటిగా నేను మీకు చెప్పే ఆయత ఏమిటంటే అల్లాహుమ్మ రక్త రిల్మ్ మరోసారి వినండి అల్లాహుమ్మలాం తబా రక్త రబ్బనా ఈ యొక్క ద్వా అర్థం ఏమిటంటే ఓ అల్లా నీవే మాకు శాంతి భద్రతలు ఇచ్చేవాడవు మరియు నీ యొక్క కరుణతోనే మేము శాంతి శుభశ్రయాలు పొందుతున్నాము నీవే సర్వశ్రేష్ఠుడు ఘనుడు ఈ యొక్క ద్వా అర్థం ఇది వస్తుంది రెండు దుఆ ఏమిటంటే రబ్బనా ఆతిన ఫిద్దునియా హెసనత వఫిల్ ఆఖిరతి హెసనత వీనా అజాబన్నార్ మరోసారి వినండి ఆతినా ఆునియా హెసనత వఫిల్ ఆఖిరతి హెసనత వకీనా అజాబన్నార్ ఈ యొక్క అర్థం ఏమిటంటే ఓ అల్లాహ్ మాకు ఇహపరలోకములలో శుభము చేకూర్చుము నెలకము నుండి రక్షింపు అదేవిధంగా మూడో దుహా ఏమిటి అంటే రొబ్బిజాల్ని ముఖీమస్ రొబ్బన దు మరోసారి వినండి రొబ్బిజాల్నియబ్బన ద్వ ఈ యొక్క దోహా అర్థం ఏమి వస్తుందంటే ఓ అల్లా నన్ను నవాజ్ స్థాపించే వాణిగా చేయుము మరియు నా యొక్క సంతతికి కూడా నమాజ్ ఖాయం వాళ్ళుగా చేయుము ఓ అల్లాహ్ నా ద్వాహా స్వీకరించుము ఈ యొక్క ద్వా అర్థం ఇది వస్తుంది అదేవిధంగా నాలుగో ద్వాహ ఏమిటి అంటే రొబ్బి హుఫిర్లీ వలి యౌమ యకూముల్ హిసాబ్ మరోసారి వినండి వాలి వలిల్ యౌమ యకూముల్ హిసాబ్ ఈ యొక్క ద్వాహ అర్థం ఏమిటంటే ఓ అల్లాహ్ నన్ను క్షమింపు నా తల్లిదండ్రులను నిన్ను విశ్వసించిన భక్తులందరినీ ఆ తీర్పు దినమున క్షమింపు అని చెప్పి ఈ యొక్క ద్వా అర్థం వస్తుంది నా ప్రేమ మిత్రులారా ఎవరైతే ద్వాహా నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే తప్పకుండా మేము నమాజ్ తర్వాత ఈ యొక్క దువా చేయాలి అల్లాహతో మేము క్షమాపణ అడగాలి అల్లాహతో మేము విశ్వసించాలి అల్లాహతో మేము దోహ చేయాలి అల్లాహతో మేము అడగాలి అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క దువాహాలు చేయవచ్చు నేను మీ అందరికీ చాలా క్లియర్గా ఇక్కడ రాసి చూపిస్తున్నాను సో దీన్ని బట్టి మీరు అతి త్వరగానే నేర్చుకునే అవకాశం ఉంది ఇన్షా అల్లాహ్ మీ యొక్క నమాజ్ని పూర్తి చేసుకొని అల్లాహకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించండి అల్లాహు అల్లాహుతాడ మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాంలో సరైన మార్గంలో జీవితం సాగించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం అయికు వరహమతుల్హి వ